ఈ స్టోరీ విన్నప్పుడు మీరు నెగటివ్ అవుతారని మీకు అనిపించలేదా? బేబీలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ అవి రా ఉంటాయి, అంటే పాజిటివ్ ఎంతైతే ఉందో అంతే నెగిటివ్ కూడా ఉంది. అంటే స్పెసిఫిక్గా ఈ అమ్మాయి నెగిటివ్ అవుతుంది అని చెప్పేది ఏం లేదు కదా. సో అంటే ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్కలాగా మనం రియాక్ట్ అవుతాం ఇన్ మన మన రియల్ లైఫ్లో. సో బేబీలో కూడా ఆ పిల్ల ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేదా ఆమె బాయ్ ఫ్రెండ్తోనైనా ఇష్యూస్ వల్ల లేదా మూడో పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది ఆమె ఆ అమ్మాయికి అప్పుడు అర్థం కాదు. ఆ పిల్ల కరెక్ట్ చేస్తుందా రాంగ్ చేస్తుందా ఏంది అని కూడా అర్థం కాదు. సో మీ ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ అంటే రాంగ్గా కన్వే అవుతుంది అని చెప్పి ఏం లేదు. ఇట్స్ ఆల్ క్లియర్ అండ్ రియాలిటీ ఉంది కదా. మీకెవరికైనా ఈ సినిమాలో వైష్ణవి క్యారెక్టర్ ద్వారా ఉమెన్ని కించపరిచినట్టు ఎవరికైనా అనిపించిందా? లేదు సార్. ఏంటంటే ఇప్పుడు ఉన్నది చూయించిర్రు మీరు, ఇప్పుడు నడుస్తుంది అది తప్పుగా అనట్లేదు నేను. అదేంటంటే ఒక అమ్మాయి కొన్ని సిచ్యువేషన్లలో ఎలా ఉండాలి, ఎట్లా అంటే ఫేక్ ఏది కరెక్ట్ ఏది, మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారని నిజాలు తెలుసుకొని ఉండాలి అనేది మీరు చూయించిర్రు, నాకు అది అర్థమైంది. థ్యాంక్ యూ.